ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే మా భీమవరం ఫేమస్ రొయ్యల ఎగురు ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని అది క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టినప్పుడన్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో లెట్స్ గెట్ స్టార్ట్ చేయడం రాకపోతే మార్కెట్లోనే మనం తీసుకున్న తర్వాత వాళ్ళే చేసి ఇచ్చేస్తారనమాట సో తలతోగా తీసేసి మనకి నీట్గా రొయ్యలు చేసి ఇచ్చేస్తారు వాటిని మనం ఇంటికి తీసుకొని వచ్చి త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట అలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డైరెక్ట్గా రొయ్యల్ని మాత్రమే మనం పాన్ లో వేసేస్తామన్నమాట సేపటి తర్వాత దానంతటికే అదే వాటర్ కంటెంట్ అనేది ఫామ్ అవుతుంది ఉడుకుతుంది అనమాట ఈ ప్రాసెస్ ని మనం ఆవిడ పెట్టడం అంటాము జనరల్గా ఊరికెళ్ళినప్పుడు మేము రొయ్యలు తీసుకొచ్చేటప్పుడు ఆవిరి పెట్టేసుకొని తెచ్చేస్తాము ఇక్కడ డైరెక్ట్ తీసుకొని వచ్చి వండేసుకోవచ్చు అనమాట సో ఇలా వాటర్ కంటెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ సాల్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుంటాము వేసుకొని మొత్తం వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయేంత వరకు ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటాము లోపు మనం ఇగురిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం ంటాం దాంట్లో జీలకర్ర వేసుకొని కాసేపు తిప్పిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకు వేసి బాగా మగ్గనిచ్చే వరకు తిప్పుకుంటాం అన్నమాట ఫైవ్ మినిట్స్ తిప్పుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని బాగా మగ్గనిచ్చే వరకు మనం మూత పెట్టేసి ఉంచుతామన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మగ్గినట్టు మనకి అనిపిస్తే ఒకసారి మూత తీసుకొని తిప్పేసి దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము సో పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటాము సో ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టేటట్టు మంచిగా సెట్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మూత తీసేసి గోల్డెనిష్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత ఇందాక ఆవిడ పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా సో అవి ఇందులో వేసేసి మనం నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటాము మీకు కారం ఇంకా ఎక్కువ తింటాను అని అంటే ఇంకో టూ స్పూన్స్ వేసుకున్న బాగుంటుంది తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మనం ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం అనమాట సో బాగా మిక్స్ చేసేసుకొని సెట్ చేసుకొని మగ్గే వరకు మూత పెట్టేస్తాము సో బాగా మగ్గే వరకు ఆ ఫ్లేవర్ అంతా బయటకు వెళ్లకుండా మూత పెట్టేస్తాము కొంచెం మధ్య మధ్యలో మనం తీసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట సో కింద అడుగంటకుండా నీట్గా తిప్పుతూ ఉండాలి సో తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటాము ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అంటే దగ్గరగా థిక్గా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మగ్గనిస్తామనమాట సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి థిక్గా కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకొని మూత పెట్టేస్తామన్నమాట సో ఈ ఫ్లేవర్ బాగా దిగే వరకు ఇప్పుడు మీరు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆఫ్ చేసేసుకొని ఆ వేడి మీదనే ఈ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది సో ఫైనల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది సో భీమవరం రొయ్యల ఈగురు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన రెసిపీస్తో మీ ముందుకి ప్రథ్యాస్ వరల్డ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అస్ బాయ్ బాయ్